అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నాం మనము. చాలా రోజుల తర్వాత ఇలాంటి టాపిక్ మాట్లాడుకుంటున్నాం. అండ్ ఫస్ట్ మనం తిప్పతీగా అవన్నీ మాట్లాడినాము ఈ మధ్య కాలంలో, ఏం లేదు. బట్ ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది టాపిక్ నాకు. మీ అందరికీ 100% to 200% ఉపయోగపడే విషయం కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి, ప్రాపర్గా షేర్ చేసుకోవాలనేది దాంతో ఈ రోజు మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇన్ఫెక్షన్స్, దాని వల్ల జరిగే అనర్థాలు ఎవరికి తెలియట్లేదు. సో చాలా మంది వెరీ అంటే ఏజ్ తో సంబంధం లేకుండా, ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా సంబంధం లేకుండా, చాలా కామన్ గా రెండు విషయాలు అందరికి వస్తున్నాయి. ఏంటంటే, బీపీలు, షుగర్లు అన్నమాట. వీటికి జనరల్గా వాళ్ళకి ఏదైనా తేడా రాగానే, ఒక హెడేక్ రాగానే, ఒక చిన్న ప్రాబ్లం రాగానే వెళ్ళేసి డాక్టర్ని కలిస్తే వాళ్ళు బీపీ చెక్ చేస్తున్నారు, షుగర్ చెక్ చేస్తున్నారు, మీ బీపీ షుగర్లు ఉన్నాయనేసి మనకు మందులు ఇచ్చేసి పంపించేస్తున్నారు. బట్ ఏదైతే మన పురాతన వైద్య విధానంలోకి వెళ్ళినప్పుడు, దాన్ని చూసినప్పుడు, నాడీ వైద్యంలో కానీ వేరే ఇంకేదైనా సిద్ధ వైద్యంలో కానీ ఆయుర్వేదిక్ దాంట్లో కానీ ఏం జరుగుతుందంటే, వాళ్ళు చెప్పిన విషయం చాలా కన్ఫర్మ్గా చెప్పిన విషయము, అంటే నేను ఏదో మెడిసిన్ చేస్తున్నాను కానీ నేను ఒక ఆయుర్వేదిక్ విషయాలు పర్ఫెక్ట్గా తెలుసు అని చెప్పట్లేదు. బట్ పర్సనల్గా చూసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని, నా కళ్ళతో చూసింది, నేను ఎవిడెన్స్గా ఉన్న విషయాలతోటి దాని ఆధారంగా ఈరోజు చెప్తున్నాను. బాడీలో మనకు కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది ఫుడ్ వల్ల కావచ్చు, ఇండైజెషన్ వల్ల కావచ్చు, ఇంటర్నల్గా మన బాడీ సిస్టమ్ వల్ల కావచ్చు, లేదంటే ఇంకేదైనా రకంగా కావచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ టెంపరీ బేస్లో వాళ్ళకి ఏమవుతుందంటే, బీపీలు, షుగర్లు పెరిగినట్టు కనపడుతుంది అన్నమాట. సో ఆ టైంలో మనకి ఇంకేం తోచక, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు బీపీ షుగర్ ఉందని కన్ఫర్మ్ చేస్తే, ఎంబడే ట్యాబ్లెట్స్, ఎంబడే అవన్నీ టెంపరీగా తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఏమవుతుందంటే, వీటిని రెండింటిని ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం తీసుకోవాలనేది ఒకటి అందరికీ పడిపోతుంది. సో ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఒక రకంగా ఇంటర్నల్గా ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందో, బీపీలు, షుగర్లు కూడా తగ్గిపోతున్నాయి. ఇది నేను ఎవిడెన్స్ చేశాను, ఒక వ్యక్తి దగ్గర నేను చూశాను. నాడీ వైద్యం చూపించుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి బీపీ షుగర్ లేదు, కానీ జనరల్ చెకప్లో చాలా హై బీపీ, హై షుగర్ కనపడింది. బట్ ఆఫ్టర్ దట్ ఇన్ఫెక్షన్ తగ్గాక అక్కడ ఏం లేదు. వాళ్ళు అంటే అవగాహనతో మానేశారు. కానీ ఏంటంటే, జనరల్ పీపుల్ ఏం చేస్తారంటే, ఒకసారి బీపీ ట్యాబ్లెట్, ఒకసారి షుగర్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేశారంటే లైఫ్ టైం ఇంకా మానొద్దు అనే నోషన్ తోటి దాన్ని తింటూ వెళ్ళిపోతారు. దానివల్ల డ్యామేజెస్ భయంకరంగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కాకుండా అంటే సిస్టమ్, ఇంటర్నల్ సిస్టమ్, ఇంటర్నల్ ఇమ్యూనిటీ బూస్టర్గా, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా చాలా ఉన్నాయి. దాంట్లో బెస్ట్ థింగ్ వచ్చేసి తిప్పతీగ అనేది ఉంటుంది. రెండవది వచ్చేసి, ఇంకా తిప్పతీగ ఎక్కడ దొరుకుతుంది, ఎలా తినాలి అనేది పక్కకు పెడితే, మన కళ్ళ ముందు డైలీ మన ఇంట్లో, మన కిచెన్లో అవైలబుల్ ఉండే వస్తువులు పసుపు. అండ్ మన చుట్టూ ఎక్కడ చూసినా మనకు దొరికే చెట్లు ఏదైతే ఉందో అవి వేప చెట్లు అన్నమాట. టర్మరిక్ అండ్ వేప, ఈ రెండు కాంబినేషన్లో కలిపి ఎవ్రీడే తీసుకుంటే మన ఇంటర్నల్గా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అయిపోతుంటుంది. అండ్ రెండవది ఏంటంటే, ఏదైతే బాడీ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుందో, ఈ పెద్ద పేగు కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ కూడా 100% ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఆ ఇంప్రూవ్ అయినప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం లేదు, ఎలాంటి చికాకు లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే, మనం తినే ఫుడ్కు సంబంధించి ఏదైనా సరే ఎనర్జీని 100% అది తీసుకుంటాం. ఎనర్జీ ఎప్పుడైతే మనకు బాడీలోకి 100% వస్తుందో, మనకు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి, చిన్న చిన్న చికాకులకు ఫైట్ చేసే శక్తి బాడీకి వస్తుంది అన్నమాట. దీనివల్ల ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు ఉంటుంది. వేప అండ్ టర్మరిక్, టర్మరిక్ అనేది ప్యూర్గా తీసుకోవాలి. నీమ్ అనేది కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతే తీసుకోవాలి, లేదంటే మంచి ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ పౌడర్ని మాత్రం మనం తీసుకోవచ్చు. ఈ రెండు కూడా కాంబినేషన్స్లో చిన్న చిన్న ముద్దలు ఎవ్రీడే పొద్దున లేసి పరిగడుపున వేప ముద్ద, ఒకటి పసుపు ముద్ద తీసుకుంటే మనం ఇంకా ఏది కూడా వెనక, అంటే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే
బెస్ట్ మెడిసిన్ అనొచ్చు అనమాట ఇది. ఈవెన్ ఈ టర్మరిక్ అండ్ నీమ్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సర్ను రాకుండా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా చేస్తుంది అనేది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి బాడీలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి. బాడీలో మనకు ఈ రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుందో ఆ టైంలో ఏమవుతుంది అంటే అవన్నీ కూడా ఒక దగ్గరికి చేరిపోయి వాటి ఎనర్జీ బూస్టప్ అయిపోయి అక్కడ 100% క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే దీనికి సద్గురు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటంటే, హైదరాబాద్ సిటీ ఉందబ్బా, ఎన్నో మాదాపూర్లో దొంగలు పడ్డారు, 2-3 ఇన్సిడెంట్లు అయినాయి అన్నప్పుడు ఆ ఏరియాకు జాగ్రత్తగా ఒక సెక్యూరిటీ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ జాగ్రత్తగా పనిచేస్తే ఆ దొంగల్ని పట్టుకోవచ్చు, దాన్ని అక్కడికక్కడ ఆపేయచ్చు. బట్ అలాంటి దొంగలు ప్రతి ప్లేస్లో ఒకరిద్దరు ఉంటే పర్లేదు. అంటే ఆ ఏరియాకు తగ్గట్టు మన కంట్రోల్ సిస్టమ్ కానీ మనము పోలీస్ వ్యవస్థ కానీ ఎవరో ఒకరు చేసుకొని దాన్ని ఏదో ఒకటి చేసేయచ్చు, వాళ్ళు కూడా భయపడుతుంటారు. బట్ ఆ 100 మంది దొంగలు ఒకే రోజు ఒకే మాదాపూర్లో పడ్డారు అనుకోండి, అది ఎంత కంట్రోల్ చేయడం కష్టమో సేమ్ బాడీలో ఉన్న అన్ని అక్కడక్కడ ఉండే క్యాన్సర్ కణాలన్నీ కూడా ఒక ప్లేస్కు చేరిపోయి వాటి ఎనర్జీని చూపిస్తే అది క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది అనమాట ఇది. బట్ ఈ టర్మరిక్ అండ్ పసుపు ఏమవుతుందంటే ప్రతి ప్లేస్లోకి వెళ్ళి ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఎంత కూడా అట క్యాన్సర్ కణాలను ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు తల మీద కొట్టి కూసబెడుతుంటారు. అందుకే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా మటుకు తగ్గిపోతాయి అన్నమాట. ఇదొకటి. అయితే ఇందులో ఒకటి ఏంటంటే టర్మరిక్ అండ్ నీమ్ సంబంధించి ఈ రెండు కూడా ప్రివెంట్గా ప్రెగ్నెన్సీ లేడీస్ 5th వరకు తీసుకోవద్దు అనేది చాలా సీరియస్గా చెప్పారు. సో వాళ్ళు ఎవరు తీసుకోవద్దు దీనికి సంబంధించి, ఒక వీలైతే 9 మంత్స్ కూడా వద్దు. అంటే నాకు అర్థమైనంత వరకు అది విషయం అనమాట. ఇదొకటి జాగ్రత్త తీసుకోవాలి. అదర్వైజ్ ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా నీమ్ అండ్ టర్మరిక్ రెండు కాంబినేషన్లు ఖచ్చితంగా తీసుకోవాలి. అది బాగుంది కదా, బాగా పనిచేస్తుంది కదా అని క్వాంటిటీ పెంచి రోజు 2-3 ముద్దలు అట్లా తినొద్దు. మార్నింగ్ అవర్స్ ఎంటీ స్టంపంట్లో సరిపోతుంది అనమాట ఆ క్వాంటిటీ. సో అది ఎట్లా తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కడ దొరుకుతుంది ఎవ్రీడే మనం నీమ్, వేప చెట్లు వెతుక్కుంటూ పోలేము. ఇంకొకటి పచ్చిదాన్ని కూడా మనం, నేను ట్రై చేసినప్పుడు ఏం జరిగిందంటే పచ్చి ఆకు తెచ్చినప్పుడు అది మిక్సీ కాదు, దాంట్లో కొన్ని వాటర్ వేసి ముండలు కట్టడం కొంచెం వాటర్ జ్యూసి వెళ్ళిపోతుంటది. సో కాబట్టి ఈషా ఫౌండేషన్ లో నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఎప్పుడు ఎవరికి సాధన చేసే వాళ్ళకి కానీ ఎవరికి కానీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తారు మార్నింగ్ అవర్స్ లో. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఇచ్చారనమాట. అప్పుడు క్లియర్ గా కనుక్కున్నాను, అసలు వేపది మీరు డైరెక్ట్ చెట్ల నుంచి చేస్తున్నారా ఎలా చేస్తున్నారంటే, లేదు లేదు వేప పొడితోటి ఆ బాల్స్ చేసిస్తున్నాము కాబట్టి డ్రై చేసి నీడలో ఆరబెట్టి పౌడర్ చేసుకొని దాన్ని చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా అది కూడా కుదరదనుకుంటే కలగూర గంపలో 100% ఎడబుల్ క్వాలిటీ నీమ్ పౌడర్, వేప పొడి దొరుకుతుంది, వేప ఆకు పొడి దొరుకుతుంది. అండ్ సహజ పద్ధతిలో సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో పండించిన, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా పండించిన క్యూరికుమిన్ ఎక్కువ ఉన్న పసుపు దొరుకుతుంది అన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ను 100% ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి వాటిని తీసుకొని మీరు తినండి. దీని మీద బిజినెస్ అనేది పక్కకు పెడితే ఇదేంటంటే, అంటే నాకు ఇన్ని రోజు చాలా రోజుల నుంచి 2-3 ఏళ్ళుగా మన దగ్గర వేపాకు పొడి ఉంది అండ్ టర్మరిక్ ఉంది, కానీ ఈ కాంబినేషన్ ఎవ్రీడే మార్నింగ్ తినాలా, మీరు తిని తీరాలా. తింటేనే మనకు అన్ని రకాలుగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. మార్నింగ్ చిన్న చిన్న బాల్స్ ఇచ్చేసేయండి, రెండు లేవంగానే బ్రష్ చేసుకోగానే ఆ వీటిని తినమని చెప్పండి. దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అంతా ఇంత కాదు. కావలిస్తే మీరు బోల్డ్ వీడియోస్ ఉన్నాయి దానికి సంబంధించి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అండ్ ఇంగ్లీష్లో బాగా అర్థమయ్యే వాళ్ళకి ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో అర్థం కావాల్సిన వాళ్ళకి తెలుగులో ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే అక్కడ క్లారిఫై అవుతుంది. ఈ చిన్న కేర్ తీసుకోవడం వల్ల బీపీలు షుగర్స్ను అవాయిడ్ చేయొచ్చు. ఇదేమైందంటే ప్రతి ఒక్కరికి అది కామన్ అయిపోయింది. బీపీ ఉందా, షుగర్ ఉందా, ఎవరైనా ఇంటికి వస్తే కర్మ గాలి వాళ్ళు జర్ర 30 గర్రపడ్డారంటే షుగర్ వేయొచ్చా పర్లేదా అని అడుగుతున్నాం అనమాట. అది ఎంత ఎంబరాజింగ్ ఉంటుందంటే, అది చెప్పేవాళ్ళు గిల్ట్గా ఫీల్ అవుతున్నారు, అడిగేవాళ్ళు కూడా అయ్యో వీళ్ళకి షుగర్ వేయొచ్చో లేదో కలపొచ్చో లేదో వాళ్ళకి షుగర్ ఉందేమో. అంటే 30 దాటంగానే ప్రతి ఒక్కరికి అది ఏదో కామన్ అయిపోయింది. కామన్ ఇన్ ద సెన్స్ లైఫ్ టైం కామన్ అయిపోతుంది అనమాట. అది రెండు రకాలుగా రావచ్చు. ఇంటర్నల్గా ప్రాబ్లం వచ్చి బీపీ షుగర్లో రావచ్చు, లేదంటే 50% బీపీ షుగర్లు జస్ట్ ఇన్ఫెక్షన్స్ మూలంగా వస్తున్నాయి.
దాన్ని బీపీ షుగర్ అనుకొని పర్మనెంట్ గా మెడిసిన్స్ వేసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వేప ఆకు లేదంటే పసుపు కాంబినేషన్ లో తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళి మనకి ఇంటర్నల్ గా జనరల్ గా గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్స్ తీసుకుంటే అది బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే చంపడానికి ట్రై చేసే క్రమంలో గుడ్ దాని మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మెడిసిన్కు అది ఆ నాలెడ్జ్ ఉండదు అనమాట. వేరాజ్ టర్మరిక్ అండ్ నీమ్కి వచ్చే వరకు అది లోపలికి వెళ్ళినప్పుడు బ్యాడ్ని ఎలా చంపుతుందో గుడ్ని అట్లా కాపాడే గుణం దానికి ఉంటుంది అనమాట. అంటే నేచర్కు ఆటోమేటిక్గా ఆ ప్రొటెక్ట్ చేసే, అంటే గుడ్ బ్యాక్టీరియాని ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ నేచర్కు ఉంది, బట్ మనం తయారు చేసిన మెడిసిన్కి లేదు. ఇది ఎన్నో రకాలుగా ఆయుర్వేదిక్ వాళ్ళు కానీ సిద్ధవైద్యం వాళ్ళు కానీ నాడీ పద్ధతిలో చూసేవాళ్ళు, అంటే మన పురాతనంగా వస్తున్న వైద్య విధానాల్లో ఎవరైనా సరే దీన్ని ప్రూవ్ చేసిన చాలామంది దీన్ని చెప్తారు మనకి. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు మొదలైనా సరే మన పెద్ద పేగుల్లో కానీ మన జీర్ణ వ్యవస్థలో కానీ ఉంటుంది అనమాట, మ్యాక్సిమం అక్కడనే ఫామ్ అయిపోతుంటుంది. చాలా మంది మనం ఇప్పుడు జనరల్ మెడిసిన్ కాకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా ఈ పాత పద్ధతుల మెడిసిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకి ఇచ్చేది ఏంటంటే డైజెషన్ సిస్టమ్ అంతా క్లియర్ కానీకి అండ్ పెద్ద పేగు మొత్తం క్లియర్ కావడానికి. అది క్లియర్గా ఉంటే 50% ఆఫ్ ది రోగాలు మనకు రావు. ఏం జనరేట్ అయినా, ఇంక్లూడింగ్ విత్ రీసెంట్గా నేను ఒక టాపిక్ మాట్లాడిన ఎసిడిటీకి సంబంధించి కూడా పొట్ట క్లీన్ లేకపోతే అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో చాలామందికి అదొక పెద్ద ప్రాబ్లం. కాబట్టి నీమ్ అండ్ టర్మరిక్ కాంబినేషన్, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ నీము ఓన్లీ టర్మరిక్ కొంతవరకు, బట్ రెండింటి కాంబినేషన్ అనేది అద్భుతం అనమాట. ఆ రెండింటిని కాంబినేషన్ తీసుకోవడం వల్ల 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ను మనం ఇచ్చేసుకోవచ్చు. సేమ్ టైం ఎనర్జీ బూస్టర్గా చాలా పనిచేస్తుంది ఇది ఇంటర్నల్గా. దానివల్ల మనం ఇంటర్నల్గా ఫిజికల్గా మెంటల్గా ఒక ఎనర్జీ లెవెల్స్ ఉండి మనం చేసే పనుల మీద కాన్సన్ట్రేషన్, మనం మెడిటేషన్ చేసినా మనం యోగా చేసినా ఏదన్నా పని చేయండి దానికి సంబంధించిన రిజల్ట్ కూడా బెస్ట్గా వస్తుంది మనకి. ఓకేనా? సో చాలా అది ఎలా కలుపుకోవాలా ఎట్లా తినాలనేది అన్నీ జస్ట్ చేసి చూపిస్తా. కలగూర గంపల్లో ఎడబుల్ క్వాలిటీ వేప పొడి లేదంటే నీమ్ పౌడర్ దొరుకుతుంది. వేప పిండి కాదు, వేప పిండి అనేది ఆ గింజలతోటి అది వేరు ఫర్టిలైజర్కి దానికి వాడతాం, బట్ నీమ్ పౌడర్ ఆకుల పొడి అనమాట. వేపాకుల్లో ఒక 150 రకాలు ఉంటుందంట, అన్నిళ్ళ మెడిసిన్ వాల్యూ కానీ ఏదైనా సరే. క్లిష్టమైన ఆకు ప్రపంచ భూమండలం మీద క్లిష్టమైన ఆకు మాత్రం వేపాకేనంట దానికి సంబంధించి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్కి వెళ్తే చాలా చాలా ఉన్నాయి. అండ్ ఇది మన ప్రాపర్టీ, ఇది మన దేశంలో మన దగ్గర ఎక్కువ ఫస్ట్ వచ్చిన మొక్క. వేరే దేశాల్లో వేరే ప్లేసుల్లో వాళ్ళు తీసుకెళ్ళి పెంచుకుంటున్న తర్వాత కానీ మన భారత ఖండానికి మన దగ్గరనే మెయిన్ అనమాట. ఆ మధ్యలో ఎవరో పేటెంట్ రైట్ కూడా వేస్తా అన్నారు వేప చెట్టు మీద, అవన్నీ పోయినాయి అనుకోండి అది వేరు విషయం. బట్ మన దాంట్లో, మన ఆయుర్వేదిక్ దాంట్లో, మన దాంట్లో బోల్ రకాలుగా యూజ్ చేస్తారు. సో నీమ్ అండ్ టర్మరిక్ బెస్ట్ సొల్యూషన్. అండ్ మన స్కిన్ కూడా సూపర్ ఉంటుంది, హెల్త్ పరంగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూసుకుంటుంది. కాబట్టి మన ప్రయత్నంగా చేస్తే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది సుభాష్ పాలేకర్ గారు మెథడ్లో పండించిన, అంటే కేవలం గోమూత్రము, గో పేడ, గో ఆధారిత వాటితోటి కొన్ని రకాల ఆకుల కషాయాలతోటి లిక్విడ్స్ తయారు చేసి వాటిని మాత్రమే స్ప్రే చేస్తారు. వాటిని పంచగవ్యతోటి, గో పేడతోటి మాత్రమే వాటికి ఎరువులు వాడి పండించిన పసుపు మన దగ్గర ఉంటుంది. కాబట్టి సుభాష్ పాలేకర్ గారి మెథడ్ అని కొడితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రకంగా పండించిన పసుపులో కుర్కుమిన్ ఎక్కువ ఉంటుంది, చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటుంది. దీని గురించి చాలా డీప్గా వెళ్ళినప్పుడు పసుపు గురించి మీకు తెలియని విషయం ఏంటంటే 50-80% ఆఫ్ ది పసుపు బయట దేశాలది మనం వాడుతున్నాం నార్మల్ ప్లేస్లో. మన దగ్గరున్న ప్రీమియం పసుపు అంతా కూడా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అంటే మెడిసినల్ వాల్యూస్ ఏదైతే ఎక్కువ ఉన్నాయో మన దగ్గర మన పసుపులో కూడా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. మార్కెట్లోకి డంప్ అవుతున్నదంతా కూడా బయట నుంచి వస్తుంది. ఇది విన్నప్పుడు చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు ఆ విషయం. రండి. ఇది వేపాకు పొడి. ఇది తెంపంగానే ఎయిర్ డ్రై చేసి దాన్ని ప్రాపర్గా చేస్తారు కాబట్టి, అండ్ ఎడబుల్ క్వాలిటీ మన దగ్గర ఉన్నది, తినగలిగే క్వాలిటీ, ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ.
ఇది కూడా కొలతలు లెక్కలు అడగొద్దు. జనరల్గా ఏంటంటే ఒక చిన్న 2 టీ స్పూన్లు తీసుకుని అట్లా చిన్న కలుపుకోవచ్చు. ఇంటి వరకు 4 ముద్దలు అయిపోతాయి మనకు. చపాతి పిండి ఉంటుంది కదా, అలా కలుపుకొని చాలు. సరిగ్గా 2 నిమిషాల పని. టీలు ఇచ్చామా, కాఫీలు ఇచ్చామా, సలాడ్స్ పెట్టామా, జ్యూసులు ఇచ్చామా, ఇవన్నీ ఒక ఎత్తు. మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్లో ఈ 2 లడ్డూలు ఇచ్చేసేయండి ఇంటందరికి కూడా. ఇలా చిన్న ముద్ద చేసుకొని, అంటే ఇంత కాదు, మీ అందరికి ఇంటందరికి ఇంత సరిపోద్ది. వీటిని తీసుకొని జస్ట్ ఇంత బాల్స్ వేసుకోండి. ఇట్లాగే మన వేపాకు పొడి. యాక్చువల్గా నాకు ఒక ఐడియా వచ్చింది. మనది నీమ్ పౌడర్ అనేది 150 గ్రామ్స్ ఉంది, బట్ మనం మినిమం అమ్మే పసుపు పౌడరు 250 గ్రామ్స్ ఉంది. బట్ రెండింటి కాంబినేషన్ అనేది కొంచెం కష్టము. నాకేమనిపిస్తుంది అంటే సేమ్ ఇప్పుడు నీమ్ పౌడర్ 150 గ్రామ్స్, టర్మరిక్ పౌడర్ 150 గ్రామ్స్, రెండింటిని కలిపేసి ఒక కాంబో లాగా చేస్తే అదైపోయేలోపు ఇదైపోతుంది, ఇదైపోయేలోపు అదైపోతుంది. ఎందుకంటే రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో పోవాలి కదా. సో అట్లా చేస్తే ఎట్లుంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది. మీరు ఒకసారి సలహా ఇవ్వండి. అంటే మామూలుగా వెబ్సైట్లో కూడా ఫొటోస్ ఎట్లా పెడదామంటే నీమో టర్మరిక్ బాల్స్ పెట్టేసేసి, సో ఆ రెండింటి కాంబోలో ప్యాకెట్స్ పెట్టినప్పుడు ఎవరైనా సరే కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుందేమో మనకు. ఎందుకంటే నీమ్ పౌడర్ పెట్టుకొని కిచెన్లో కొయ్య పసుపు పొడి తెచ్చి అంత ఓపిక ఉండదు మీకు నాకు తెలుసు. 2 కాంబో ఉన్నదనుకోండి, ఎవరికి ఇంట్లో ఎవరికి ఒకరు కప్ప చెప్పినా 2 తీసుకుంటారు, 2 చెంచా ఇంట్లో చెంచా తీసుకుంటారు, మళ్ళీ పక్కకు పెడతారు. అది 2 అయిపోవాలన్నమాట పర్ఫెక్ట్గా. ఓకే, సో దీనికి సంబంధించిన సలహా ఇవ్వండి నాకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలామందికి డౌట్ ఏమొస్తుంది అంటే ఒకరోజు దేశ పెట్టుకుంటే 4 రోజులు తినొచ్చు కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా, ఇలాంటి ఐడియాలు వస్తే అస్సలు చేయకండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పసుపు ఇవన్నీ కూడా కొంత టైం తర్వాత కలర్ మారుతాయి. ఇంకొకటి డ్రైనెస్ వచ్చాక ఒక రకమైన గరుకుదనం వస్తుంది వేపాకు దానికి దాని కానీ. ఆ గరుకు ఉండలు మింగలేము, ఎందుకంటే మేము ఇంతకుముందు తిప్పతీగకు సంబంధించిన ఉండలు చేసినప్పుడు తినడానికి ట్రై చేస్తే ఆ చిన్న ఉండలైనా సరే ఇక్కడెక్కడ తట్టుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట, అది కరెక్ట్ వర్క్ చేయదు. అండ్ ఫ్రిడ్జ్లో అసలు పెట్టకండి, కలర్ మారుతాయి. ఎప్పటికప్పుడు ఎవ్రీడే 2 టీ స్పూన్ల పసుపు, 2 టీ స్పూన్లు నీమ్ పౌడర్ను 2 నిమిషాల్లో కలిపి 4 ముద్దలు చేసుకొని, లేదంటే ఇంట్లో ఉండే 4 8 ముద్దలు చేసేసి తలా 2 ఇచ్చేసేయండి. ఓకేనా? ఇది ఇక వాళ్ళు పనిష్మెంట్ అనుకోనివ్వండి, ఏదని అనుకోండి, కానీ ఒక రూల్ లాగా పెట్టుకోండి. మళ్ళీ మన రూట్స్కి వెళ్ళిపోదాము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేద్దాం, 90% ఎలాంటి రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చమ్మా, ఇది విషయం. ఓకేనా? సో ఇదన్నమాట. అండ్ మీకు ఇంకా ఎందుకు పౌడర్ వాడాలి, ఎందుకు డ్రై లీఫ్ పౌడర్ వాడాలి అనుకుంటే కలగూర గంపలో 360 రోజులు మీకు పచ్చిపసుపు కొమ్మలు దొరుకుతాయి. ఎక్కడో లాస్ట్లో తప్ప ఇయర్ ఎండింగ్లో కొంచెం అటు ఇటు అయితే కానీ, అప్పుడు కూడా చాలా మటుకు విత్తనాన్ని కొరకు తీసి పెట్టిన దాంట్లో కూడా తెప్పిస్తూ ఉంటా. అండ్ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే వేప చెట్లు ఉంటాయి కాబట్టి అట్లా మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా ఫ్రెష్ తినండి. లేదంటే మాత్రం ఇట్లా పౌడర్స్తోన చేసుకొని తినేసేయండి అనమాట. ఓకేనా? ఏ రకంగా అయినా సరే తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా చేసి పెట్టేసి సింపుల్గా ఇదొకటి
ఈ పెద్ద బాల్స్ అనిపిస్తే కొంచెం చిన్న బాల్స్ వేయండి, కానీ ఖచ్చితంగా బాల్స్ అనకండి, పిల్లలకు లడ్డూలు అని చెప్పండి. ఇంకా డైలీ లడ్డూ తినిపిస్తా అంటే ఆ లడ్డూలు ఉన్న స్వీట్నెస్ వాళ్ళకు బురక్తో వస్తుంది, గబుక్కుని తినేస్తారు అన్నమాట. ఇది సింపుల్గా మీరు సలహా వేయండి, రెండింటి కాంబో పెడితే ఎట్లా ఉంటుంది అనేది, ఓకేనా? దాన్ని బట్టి చేద్దాం, లేదంటే యాజ్ ఈజ్గా ఉంటే మీరు ఎట్లా కొనుక్కొని తినేసేయచ్చు అనమాట. ఇది విషయం. సో థ్యాంక్ యూ. బట్ పెద్దవాళ్ళు చెప్పింది, వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పింది వినాలి. అండ్ నేను కూడా ఒక ఇన్సిడెంట్ చూసి మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ చూసి చెప్తున్నా కాబట్టి నేను కూడా చెప్తున్నా, ఈ రెండు కాంబినేషన్ మాత్రం అద్భుత. అది తిన్న ఒకటే తిన్న వేస్ట్, ఇది ఒకటే తిన్న వేస్ట్, రెండింటి కాంబినేషన్లు సూపర్ ఉంటాయి. ఇంకొకటి తెలుసా మీకు, మునగాకు అండ్ మిరియాల కాంబినేషన్ కూడా అదిరిపోతుంది యాక్చువల్గా. సో అది ఇంకో రకమైన వర్క్ చేస్తుంది అనమాట. దాని గురించి తర్వాత మాట్లాడుతాం. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా ఇది మాత్రం తినండి. బై.